వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. సమంత ఈమె ఏమనుకుంటుందో తెలియదు, కానీ డబ్బు వస్తే చాలు, ఎలాంటి వాణిజ్య ప్రకటనలు అయినా సరే లేదా ఎలాంటి పాత్రలో అయినా సరే నటిస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా చేసినప్పుడు ప్రజలు ఆచరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే స్టార్ సెలబ్రిటీలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారు ప్రమోట్ చేసే బ్రాండ్స్ ప్రజలకు మంచి చేస్తాయా లేక చెడు చేస్తాయా అనే విషయాలను ఆలోచించి మరీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది డబ్బు కోసం చేసే ప్రమోషన్స్ వల్ల తీవ్రంగా ట్రోల్స్కి గురవుతూ ఉంటారు. ఇప్పటికే అల్లు అర్జున్, రెజీనా, రష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ కొన్ని వాణిజ్య ప్రకటనలలో వారి బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ నెటిజన్ల చేత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సమంత కూడా నెటిజన్ల ఆగ్రహానికి బలి కావాల్సి వచ్చింది. ఇందుకు గల కారణం ఏమిటంటే ఇప్పటికే సాకి, అర్బన్ కిసాన్, కుర్కురే వంటి ఎన్నో బ్రాండ్స్కి ప్రచారకర్తగా పనిచేస్తున్న సమంత తాజాగా క్రిప్టో కరెన్సీకి కూడా ప్రచారకర్తగా మారింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి అన్ని విషయాలను ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలియచేస్తూ 100 రూపాయలతో కూడా క్రిప్టో కరెన్సీ మొదలు పెట్టవచ్చు అంటూ ఆమె తాజాగా విడుదల చేసిన ఒక వీడియో ప్రస్తుతం తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం ఎంత నియంత్రణ చేయాలి అనుకుంటున్నా వీటికి మాత్రం ఆదరణ అయితే తగ్గడం లేదనే చెప్పాలి. ఆయుష్మాన్ ఖురానా వంటి వారు కూడా ఈ క్రిప్టో కరెన్సీకి ప్రచారకర్తలుగా పనిచేసి ట్రోల్స్కి గురైన విషయం తెలిసిందే. సమంత కూడా ఇలా క్రిప్టో కరెన్సీని ప్రచారం చేయడంతో హెచ్చరికతో వచ్చే సిగరెట్లను మీరు ఆమోదిస్తారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం మరీ ఇంతలా దిగజారిపోతారా అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.